నా పనిచేసిన రోజుల్లో ఒకసారి కూర్చుని ఒక ఒక గ్రీన్ రూమ్లోనే ఒక దోశలు తింటున్నాం బ్రేక్ఫాస్ట్. నాన్నగారు నేను కూర్చున్నాం, ఆయన అప్పుడు కిరణ్ గారు ఈ వీడియో క్యాసెట్స్లో ఎన్టీఎస్సీ సిస్టమ్ అని పాల్ అని రెండు ఉంటాయండి అని నాకు యాక్చువల్లీ తెలియదు అప్పటికి. అప్పుడప్పుడు అన్నీ నేర్చుకుంటున్న టైము ఉంటాయండి, అది ఇది వేరే వేరే ప్లాట్ఫామ్స్ అవి ఓ దాంట్లో పనిచేయదు అని ఆయన ఎడ్యుకేట్ చేశారు. ఏది ఒక పక్కన వెళ్ళాలి అంటే అంత ఫ్రెండ్లీగా చెప్పడం అన్నమాట. తర్వాత ఏమో బంగారు కూడా పెట్టి ఉంది కదా, ఆ పాట వేరే ట్యూన్ చేసినప్పుడు ఆయన తిరుపతిలో ఉన్నారు, అక్కడి నుంచి ఫోన్ చేసి ఇది మేము డ్యాన్స్ చేయడానికి వీలుగా లేదండి, ఈ కొంచెం స్లోగా ఉంది అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ టెంపోలో ఉండాలని చెప్పి నాకు అర్థమైంది. అప్పుడు బంగారు కూడా పాట వచ్చింది కానీ మొదటిసారి ఆయన. అట్లాగా హరికృష్ణ గారు కూడా స్వరబ్రహ్మ స్వర విష్ణు స్వర దేవో మహేశ్వర అని నన్ను పలకరించేవారు సీత షూటింగ్ వెళ్ళినప్పుడు. అట్లా చాలా ఆత్మీయంగా ఉండేవారు. నేను సీతయ్య రీమేక్ చేస్తే దాంట్లో చేస్తారా, ఎందుకంటే పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర అది నాకు ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్. సీతయ్య కంపోజింగ్కి మేము వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు సింహాద్రి అదే ఒకే టైం కదా, సింహాద్రి రికార్డింగ్కి రాజమౌళి వచ్చాడు మెడ్రాస్. మేము రికార్డింగ్ చేయాలి, మేము చేసిన పాట ఏంటని అడిగి తెలుసుకుని ఒక్క మగాడు పాట హమ్ చేస్తాడు. అది ఎలా హమ్ చేస్తాడు అంటే ఇంకా ఆపోయా నువ్వు అదే పాట పాడుతుంటే మన సాంగ్ రికార్డింగ్ చేయలేం కదా అని అంత ఇష్టం. సో నాకు చాలా ఇష్టమైన సీతయ్య మూవీకి మళ్ళీ మీరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాను, మీరే మ్యూజిక్ చేస్తానంటే చేస్తాను. హాయ్ వెల్కమ్ వెల్కమ్ బెస్ట్ జాలా కూర్చో.